మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపల్ సుతారిగూడ 1వ వార్డు కౌన్సిలర్ రజిత వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల సిబ్బందికి ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. జనం నుండి పుట్టి వచ్చినవయ్యా, జనం వెంటనే నడిచినవయ్యా, పుట్టి వచ్చినవయ్యా, జనం వెంటనే నడిచినవయ్యా, పేదల గుండెల్లో నిలిచినవు, ప్రేమను ఎంతో పంచినవయ్యా, పేదల గుండెల్లో నిలిచినవు, ప్రేమను ఎంతో జనం నుండి పుట్టి వచ్చినవయ్యా, జనం వెంటనే నడిచినవయ్యా, పుట్టి వచ్చినవయ్యా, జనం వెంటనే నడిచినవయ్యా, పేదల గుండెల్లో నిలిచిన ప్రేమను ఎంతో పంచినవయ్యా. గుల్లపోచంపల్లి పురపాలక సంఘం 1వ నంబర్ వార్డు సుతారుగూడ రజిత వెంకటేష్ గారిని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈరోజు మేము మున్సిపల్ సిబ్బందికి బియ్యము నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నాము. ఏమనగా కరోనా వైరస్ అరికొట్టడానికి మూడు సింహాలు లాంటి పోలీస్ డాక్టర్లు మున్సిపల్ సిబ్బంది మనకు తెలిసినట్టు అందరూ సాయం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చాలా వరకు మనకు నీట్నెస్ గురించి ఎంతో కష్టం చేస్తుంటారు. వీళ్ళకు మేము మా వంతు సాయంతో బియ్యము ఇంకా నిత్యావసర సామాను పంపిణీ చేస్తున్నాము. వీళ్ళకు ఇంత మనం ఎంతో రుణపడి ఉంటాము కాబట్టి, కానీ మేము మాకు చూసినంత మాకు ఇది సాయం చేస్తున్నాం, డొనేట్ చేస్తున్నాం. ఇక్కడ కరోనా వైరస్ని ఇలాగే గుండెపోచంపల్లిలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు రాలేదు. మేము ఈ సోషల్ డిస్టెన్స్ని ఇంట్లో ఉండి లాక్డౌన్ని పాటిస్తే మనకు దీన్ని అరగొట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి.